నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకుకు సంబంధించిన వివరాలు అడిగితే చెప్పరాదని, ఓటీపీలు ఇతర ఆధార్ కార్డు వివరాలు అడిగితే ఎవరికీ చెప్పవద్దని, అలా చెబితే బ్యాంకులో ఉన్న డబ్బులు సైబర్ నేరగాళ్లు మాయం చేస్తారని రామేణపేట ఎస్ఐ రామచంద్ర నాయక్ అన్నారు. ప్రజలంతా సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు పెరుగుతున్నారని అన్నారు. కరోనా వ్యాధి ప్రబలుతున్నందున ప్రజలందరూ బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని రామేణపేట ఎస్ఐ రామచంద్ర నాయక్ ప్రజలకు మీడియా ద్వారా సూచనలిచ్చారు. సైబర్ నేరాల వలన అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు ఓటీపీలు అడిగినా, ఏదైనా మీ ఆధార్ కార్డు నంబర్ అడిగినా ఫోన్ ద్వారా చెప్పినా కానీ డైరెక్ట్ మనం బ్యాంకులో పోయి తెలుసుకోవాలి కానీ ఎవరి వివరాలకు ఎవరికి కానీ సమాచారం ఇవ్వద్దు. ఇంకోటి, కరోనా చాలా వ్యాధి ఉన్నందున ప్రజలు చాలా మాస్కులు వేసుకొని తిరగాలి, మరి అప్రమత్తంగా ఉండాలి, మాస్కులు తప్పనిసరి ధరించాలి. కావున ప్రజలంతా అప్రమత్తంగా బాగా ఉండాలని చెప్పి తప్పనిసరిగా వాడాలి. ఎటు పోయినా కానీ మన దగ్గర శానిటైజర్ కానీ మాస్క్ కానీ తప్పనిసరి ధరించి ఉండాలి. ఈ కరోనా వ్యాధి రోజు రోజుకు పెరుగుతుండడం వలన మనం అప్రమత్తంగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది.